ప్రస్తుతమనతో హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత గారు ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న జరిగిన ఎన్నికల సరళి రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా చూస్తారు? ప్రధానంగా మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎట్లా జరిగింది? చాలా అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంతో, మోసంతో ఎంత మమ్మల్ని హింస పెట్టాలో అంత హింస పెట్టారు. అట్లా జరిగింది. పోలింగ్ శాతం కూడా చాలా తక్కువ జరిగినట్టు ఉంది. మాధవి లతకు అక్కడ అనుకూలిస్తుందా? పోలింగ్ శాతం తక్కువ ఏం జరగలేదే. 2019లోనే కూడా 46 పాయింట్ జరిగింది, ఒకటి రెండు ఇటు అటు. ఇప్పుడు అంతే జరిగింది, 46.2 అంతే, ఏం తగ్గల. మొగల్పూర్ చౌరస్తాలో మీరు కారు దిగినప్పుడు కొంతమంది మీ మీద నినాదాలు చేశారు, ఏం జరిగింది అక్కడ? నేను మొగల్పూర్ ఆ వెనుక ఉన్న పోలింగ్ బూత్ దగ్గర నుంచి అక్కడ కూడా 100-200 మంది గుండాలు వచ్చారు మీదకి వచ్చేస్తున్నారు. ఎంఐఎం వాళ్ళే, ఎంఐఎం అని జిందాబాద్, ఎంఐఎం జిందాబాద్ అని అరుస్తూ వచ్చారు మా మీదకి. మా వాళ్ళని కొట్టారు కూడా. కొడితే అబ్బాయి పాపం పరిగెత్తుకుంటూ వస్తే కరెక్ట్గా నా కారు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంకా మొదలుపెట్టాను నేను చాలా భయంకరంగా. ఎవ్వరూ ఏం చేయలేదు అక్కడ, పోలీసులు గీలీసులు ఎవ్వరు ఏం పాటించుకోలేదు. కన్స్ట్రక్షన్ హౌసెస్ నిండా మనుషులు ఉన్నారు, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది హౌస్ అంతా. అక్కడ నేను వచ్చాక పైకి చూస్తే వాళ్ళందరూ బయటకు తొంగి చూస్తున్నారు ఆడవాళ్ళు. మరి తెచ్చి అక్కడ దాచారం ఏమో మరి మనకు తెలీదు. కన్స్ట్రక్షన్ ఇటుకలతో ఉంటే అండర్ కన్స్ట్రక్షన్ ఇంట్లో ఉన్న దాంట్లో అసలు అంతమంది ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? అక్కడి నుంచి మళ్ళీ మేము సందులో బయలుదేరి బయట మెయిన్ రోడ్కి రావాల్సి ఉండింది. ఒక్కొక్క ఇంట్లో 30 మంది 40 మంది 50 మంది. నేను వచ్చానని అంతవరకు బయటకు వచ్చిన వాళ్ళు తలుపులు లోపలికి వెళ్ళిపోయి అందరు చెల్లు. అది ఆఫీసులు ఉన్నాయి, ఆఫీసులలో నిండిపోయినారు పోలీసులు. వాళ్ళని ఏమనట్లేదు. పైగా మా కార్యకర్తల మీద చెప్తారే, క్యారే కేసుదాలు ఇంకే తెరే ఒప్పరు అంటున్నారు మా కార్యకర్త. నేను చెప్పాను ఏ దా వెయ్యి అని చెప్పాను. నేను పోలీసు వెయ్యబ్బా, నేను ఇక్కడ నిలబడ్డాను, నా మీద కూడా ఈ కేసు అని చెప్పిన. నీ ముందే వాళ్ళందరు రూమ్లలో పోయి తలుపులు అక్కడ చూడు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు నువ్వు తీసుకొని ఎవరిని కస్టడీలోకి తీసుకో. నాకు తెలుసు నీకు ఆ మాబ్ కనిపించట్లేదు, నీకు 144 సెక్షన్ అక్కడ కనిపించట్లేదు. నువ్వు మా వాళ్ళది మాత్రం 5-6 మంది ఉంటే నువ్వు 140 సెక్షన్ మా మీద వేస్తావు కదా, వెయ్యి, ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు రాయడం అయితే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, వేసుకొని చెప్పాను. అక్కడి నుంచి ఇంకా కారు తెప్పించుకొని ఎక్కి రోడ్డు క్రాస్ చేసి అటువైపు పోవాల్సి ఉండింది. మొగల్పురాలు ఆపేశారు. ఏంటి 1000 మంది అరుచుకుంటూ మీదకి వచ్చేసారు. నాకు రైట్ సైడ్ నుంచి వస్తూనే ఉన్నారు, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తూనే ఉన్నారు, మధ్యలో నుంచి అసలు భయంకరంగా వచ్చారు. వాళ్ళు నేను భయపడతాను అనుకున్నారేమో, నేను భయపడలేదు. కారు దిగని నిలబడ్డాను అక్కడ. వాడ కూడా అరాఫత్, మంచి మర్యాద లేదు వీళ్ళ అంటే, వీళ్ళు కాఫీర్లు కాదా, ఆడవాళ్ళని అమ్మనా బూతులు తిట్టి మంచి మర్యాద లేకుండా గవర్నమెంట్ 144 సెక్షన్ని చేసి వీళ్ళు విరుద్ధం చేసి డబ్బులు ఇచ్చి లంచాలు తినిపించడం, మరి వీటిల్లంతా ఏమంటారు? మరి చేసిన పని ఏంటి? ఇలాంటి పనులు ఆడవాళ్ళని ఇట్లా మంచి మర్యాద లేకుండా దౌర్జన్యంగా చంపడానికి ప్రయత్నించి బూతులు తిట్టాలని ఏమైనా రాసుందా? మరి ఇది రిలీజియస్ సెంటిమెంట్ కదా. ఇప్పుడు రిలీజియన్ సెంటిమెంట్లు ఎఫెక్ట్ అవ్వవా దీనికి? ఎలక్షన్ కమిషను, సిఇపి వీళ్ళెవరు ఎఫ్ఐఆర్లు దర్జలు చేయరా దీనికి? అంటే కేవలం మాధవి లత మత ప్రాతిపదికనే ప్రచారంలోకి వెళ్తుంది, బాణవెక్కి పెట్టడం కావచ్చు, లేకపోతే ఆ పతంగి తెంపడం కావచ్చు, ఇట్లాంటి ప్రచారం కేవలం మత ప్రాతిపదికనే వెళ్తుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే దీపావళి రోజు నువ్వు పటాకీ గాలిస్తే మతమా? మరి ఇప్పుడు బక్రీద్ రోజు బక్రీని కట్ చేస్తారు కదా, మరి అదేంటి? రామచంద్రుడి శ్రీరామనవమికి రామబాణం వదులుకున్నా నేను పైకి, అది కూడా ఒక యాక్షను. అది ప్రచారం ఎట్లయింది? నేను ఓటయ్యని అడిగాను రామబాణం మీద, మత ప్రచారం ఏందయ్యా? అంటే మేము ఇంకా పండగలు చేసుకోకూడదా? పండగలు చేసుకోకూడదా? ఏం చేయాలి మరి మేము? అంటే దీపావళికి పటాకీ గాలిస్తే మత ప్రచారం, ఆంజనేయ స్వామి జయంతి రోజు మేము హనుమాన్ చాలీసా చేస్తే మత ప్రచారం. ఇది అనేది ఎవరు? ముస్లింలు కాదు పైగా, మళ్ళీ వాళ్ళు మంచివాళ్లే. ఏఎంఐఎం వాళ్ళు దాన్ని అనడం, దానికి కాంగ్రెస్ తన తాన బలకడం. ఇప్పుడు అందుకే
మేమందరం ఒకటి తెలుసుకున్నా, నేను క్లియర్గా తెలుసుకున్నా, ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారా మా మీద, హిందువుల మీద అంటే ముస్లింలు కాదు, ఏఐఎంఐఎం అక్బరుద్దీన్ అసదుద్దీన్ అక్బరుద్దీన్ అసదుద్దీన్ వీళ్ళిద్దరే, వీళ్ళు వేరు ముస్లింలు వేరు. ఆ క్లారిటీ వచ్చేసింది నాకు, వీళ్ళు వేరు ముస్లింస్లు వేరు, వాళ్ళు జోలికి రారు ముస్లింలు. ఏఎంఐఎం అసదుద్దీన్ అక్బరుద్దీన్ వాడు తొత్తులు, వాళ్ళ గుండాలు చేస్తారు ఈ పని. అదో నిన్నే మొగల్పురాలు వచ్చారు చూడు మీదకి, మీరు నమ్మరు ఆ టైంలో 10-15 మంది ముస్లింలు ఉన్నారు అక్కడ, మగవాళ్ళు పాపం తల్లి ప్లీజ్ అమ్మా పందర్ జోకే పెట్టమ్మా, ప్లీజ్ అమ్మా పందర్ జాకే పెట్టమ్మా అన్నారు వాళ్ళు. వాళ్ళే అసలు అసలు ముస్లింలు కరెక్ట్ ముస్లింస్ వాళ్ళు, వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ పేర్లు పాడు చేస్తున్నారు, ముస్లింలందరి పేరు నాశనం చేస్తున్నారు అక్బరుద్దీన్ అసదుద్దీన్. నిన్న మీరు పోలింగ్ బూత్లో ముస్లిం మహిళల్లో హిజాబు తొలగించింది మాధవీలత అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, అక్కడ రఫ్గా బిహేవియర్ చేసింది మాధవీలత అనేది కూడా ఉంది, అది కూడా ఉంది. ఎన్నికల కమిషన్ మీ మీద కేసు కూడా నమోదు చేసింది. రఫ్ అని వాడేసావు కదా, నువ్వు రఫ్ అని వాడా కదా, రఫ్ ఉందో లేదో చూపించాలి. వాళ్ళు చెప్తే వాళ్ళపై వీడియో చూపించమని, నేను రఫ్గా బిహేవ్ చేసిందా లేదా, మీకు జర్నలిస్ట్కి ఏముంది ఆ పని, ఎవడెవడ నోట్లోంచి ఏదంటే అది వచ్చి మమ్మల్ని అడుగుతారు. నిన్న నేను ఫేస్ మాస్క్ ఎంత పొలైట్గా అడిగాను అద్ది చూపించి వీళ్ళకి ముందు వీడియో, మాట్లాడి వేస్ట్ అసలు ఉండవే మీ మీడియా వాళ్ళు ఉన్నది లేని పావలాది రూపాయి చేస్తారు మీరు అసలు. నేను కర్ణాటక అసలు మన ఎట్లాంటప్పుడు దుబాయ్కి హిజాబ్ పెట్టుకొని పోరాదయ్యా, ఇమిగ్రేషన్ వాడు ఒప్పుకుంటాడో చూడరాదు, ఒప్పుకుంటాడా నువ్వు చెప్పు, నువ్వు చదువుకున్నావా లేదా ఎంతో కొంత. నీకు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్లో హిజాబ్ తీయకుండా వాడు ఫోటో ఐడి చెక్ చేస్తాడా, నువ్వు చెప్పాయి ఆన్సరు. అంటే నువ్వు జర్నలిస్టే కానీ ఈ దేశానికి సిటిజన్ కాదా, నాగరికుడివి కావా నువ్వు, అంటే అధికారులు ఉన్నారు కదా, అంతా వదిలేవయ్యా, తీస్తారా తీయరా, చెక్ చేస్తారా లేదా కదా. పోలింగ్ బూత్లో చెక్ చేయాల్సింది ఎవరు, ఎవరయ్యా పోలీస్ ఆఫీసర్ చెక్ చేయమని చెప్పారు నా మొహం మీద, ప్రిసైడింగ్ ఆఫీసర్ చెక్ చేయమని చెప్పారు. నేనేం చేయాలి, క్యాండిడేట్ని, ఫీమేల్ క్యాండిడేట్ని కదా, నేను మొగోడిని కాదు కదా. సరే ఇప్పుడు నువ్వు ఏజెంట్ని పెడుతున్నావు, ఏజెంట్కి రైట్ ఉంది నీకు తెలుసు కదా, ఏజెంట్కి రైట్ ఉందా లేదా. మరి ఏజెంట్ ఎక్కడ ఫీమేల్స్ లేరు కదా, 90% మగవాళ్ళే ఉన్నారు కదా ఏజెంట్, మరి వాడు చూడాల్సిందే కదా నీ ఫేసు, అవునా కాదా. అంతే కదా నేను ఒక ఆడమనిషిగా వినమ్రతగా అడిగిన, అమ్మా ప్లీజ్ అమ్మా పోలీసు వాళ్ళు చూడట్లే, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ చూడట్లే, ప్లీజ్ అమ్మా ఇది రూల్ తల్లి. వాళ్ళేమనలే ఇంతకీ, తమాష ఏంటంటే ఆ ముస్లిం ఆడవాళ్ళు ఏమనలే, నేను రిక్వెస్ట్గా అడిగితే వాళ్ళు పాపం ఐడి కార్డు చూపించిండ్రు, మాస్క్ ఓపెన్ చేసి చూపించిండ్రు వాళ్ళు, అవునమ్మా కరెక్టే చూపించాలన్నారు, నేను థ్యాంక్స్ అమ్మా అని చెప్పిన. ఇది హ్యాపీగా వీళ్ళకు వీళ్ళు వేసుకుంటున్న స్టోరీలు ఇవి, ఎందుకు వీళ్ళ స్టోరీలు వేసుకుంటే ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తే వాళ్ళకు మంచి హ్యాపీనెస్ అనమాట, ఏదో నన్ను బెదిరించేసి భయపట్టించేస్తామని. చాలా చాలా క్లియర్గా ఆ చార్మినార్ దేది పోలీసు, నేను చూడను మాకు లేవు ఇన్స్ట్రక్షన్స్, నీకు చూపిస్తే చూడు ఒక పోలీస్ ఆఫీసరే అన్నాడు. ఎప్పుడు మేము చెక్ చేయమని అక్కడ సింపుల్గా ఐఎమ్ ఆస్కింగ్ అ పోలీస్ ఆఫీసర్, దే ఆర్ సేయింగ్ దట్ ఇస్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ, దే విల్ నాట్ టెల్ ఎనీబడి. పోలీసులు విఫలమయ్యారా లేకపోతే ఎన్నికల కమిషన్ విఫలమైంది అనుకుంటా, అందరు కలిసిపోయినారని చెప్తున్నాను, అందరు కలిసిపోయి మంచి స్నేహంతో చక్కటి బంధుత్వంతో ఏమయ్యంతో బాంధవ్యంతో అందరు మంచి బ్రదర్లీ రిలేషన్షిప్తో ఇలా నాన్ డెమోక్రటిక్ పనిచేశారు.
చట్టానికి విరుద్ధంగా కలిసి పనిచేశారు. మీకు ఓపెన్ చూపించాను కదా ఇప్పుడు. ఎన్నికల కమిషన్ మీ మీద కేసు కూడా నమోదు చేసింది, ఎట్లా చూస్తారు? అదే అంటున్నా, ఎన్నికల కమిషన్ అంటే ఎవరే, ఇక్కడ పనిచేస్తున్న ఆఫీసరే కదా. అంతే, మరి ఇప్పుడు ఇప్పుడు దీని మీద నేనేం కేసు బుక్ చేయాలి? అంటే పోలీసు ఓపెన్గా చెప్తున్నాడు. ఎన్నికల కమిషన్ కూడా ఎంఐఎంకి లొంగిపోయింది అనుకుంటారా? మరి ఇప్పుడు నా మీద ఎందుకు మరి కేసు? నేను కేసు ఏం చేశాను? ఇప్పుడు వాళ్ళు ఓపెన్, వాళ్ళు చెప్పారా వెరీ క్లియర్గా, మేము చెప్పాము మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు, మా ఫీమేల్ పోలీస్ చెయ్యదు. మరి ఇప్పుడు దీనికి ఎన్నికల కమిషన్ మరి ఎవరితో కలిసి ఉన్నట్టు? మరి ఎన్నికల కమిషన్ కిందే ఉంటా కదా, ఎన్నికల కమిషన్ అయితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదా ఫేస్ మాస్క్ చెక్ చేయమని? మరి ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఎన్నికల కమిషన్ ఎవరితో ఉన్నట్టు నువ్వు చెప్పు. నేనేం చెప్పాలయ్యా, నీకు వీడియో అయినా ఇచ్చేసినా కదా స్ట్రైట్, ప్రజలు చెప్పని పోనీ. ఇప్పుడు ఎన్నికల కమిషన్ నుంచి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు పోలీసులకి, లేడీ పోలీసులకు ఫేస్ మాస్క్ చెక్ చేయమని. మరి ఎవరు ఎవరితో కలిసినట్టు? ముస్లిం సంఘాలకు కావచ్చు, చాలామంది హిజాబ్ను తీయమని చెప్పే అంశం మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారు ముస్లిం సంఘాలు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది తొలగించడానికి సరైనది కాదు. అవునా, నువ్వు పార్టీ ఓ నువ్వు వేసుకోపో నీ ఇష్టం, పెళ్ళిళ్ళకు పో నువ్వు వేసుకోపో నీ ఇష్టం, నువ్వు మాళ్ళకు పో వేసుకో నీ ఇష్టం, నువ్వు ఫ్రెండ్స్ ఇండ్లకు పో నువ్వు వేసుకో నీ ఇష్టం. నువ్వు ఓటింగ్కి రావాలన్నా, లేకపోతే నీవు కనుక ఎయిర్పోర్ట్లకు వెళ్ళాలన్నా, దీస్ పబ్లిక్ ప్లేసెస్లో, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలన్నా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అంటే నిన్ను నమ్మి నువ్వెవరో తెలియకుండా కొత్త వ్యక్తి కూడా ఉండే ఒక పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ అండ్ ది గవర్నమెంట్ హ్యాస్ అ రైట్ టు ఆస్క్ హూ యు ఆర్. నువ్వు నీ ఐడెంటిటీని క్లోజ్ చేసుకుని నేను వస్తాను పోతాను అంటే మీ ఇల్లు మీ ఫంక్షన్ మీ పార్టీలు మీ మ్యారేజెస్ మీ ఇష్టం, కానీ నువ్వు ఒక పబ్లిక్ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఒక గవర్నమెంట్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు, అది కూడా ఎలక్షన్స్ లాంటి యాక్టివిటీ జరుగుతున్నప్పుడు, ఇంకా అప్పుడు మిగతా వాళ్ళు కూడా హిందూస్ కూడా ఇట్లా మాస్కులు కట్టుకొని ఇట్లా స్పైడర్ మ్యాన్ ఫేసులు పెట్టుకొని వస్తారే, వదిలేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఓట్లేసుకొని వెళ్ళిపోతారు. ఇది దగ్గర ఎందుకు? ఇంకా మీరు గుద్దుకోండి, మేము గుద్దుకుంటాం. ఇదా ఇదా చట్టం అంటే? మేము చెప్తాం, మేము ఈ దీక్ష తీసుకున్నాం, ఈ నెల రోజులు ఆంజనేయ స్వామి ఫేస్ పెట్టుకొని వస్తాం, రామచంద్రుడు ఫేస్ కేవయ్యా కరెక్టే కదా, కళ్ళు మాత్రం కనిపిస్తే ఇట్లా, రాముడు మాస్క్ వేసుకుంటే ఏమంటే మేము దీక్ష పెట్టినామని చెప్తాం. ఓకేనా? ఫైనల్గా చెప్పండి మేడం, రిగ్గింగ్ జరిగింది అన్నారు, కాసేపు అక్కడే కూర్చున్నారు, రిగ్గింగ్ జరిగిందా అక్కడ, లేదా మీరు అక్కడ కావాలని చేశారని కూడా ఒక వర్గం చెప్తున్నటువంటి మాట? ఆ వర్గాన్ని పోయి అడగా, ఆ వర్గాన్ని పోయి అడుగు. ఏం చేశారు మీకు? నీకు వర్గంతో ఇన్ఫర్మేషన్ ఉంది కదా, వర్గాన్ని పోయి అడుగు. ఎందుకే వీళ్ళ దగ్గర వర్గాలు ఉన్నారమ్మా, వర్గాలు ఇస్తారు వీళ్ళకి ఇన్ఫర్మేషన్, వర్గం అడుగు అంతే. నేను ఇట్లే మాట్లాడతా అయ్యా, మీరు జర్నలిస్టులు మీ భాష మార్చుకున్నంత వరకు నేను ఇట్లే మాట్లాడతా. నీకు వర్గం చెప్పింది కదా, నువ్వు వర్గాన్ని పోయి అడుగు, వర్గం పేరన్నా చెప్పు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ప్రశ్న వేసే పద్ధతి. నువ్వు వర్గాలు కమిటీలు అన్నావనుకో, వాళ్ళని పోయి అడగమని చెప్తా. నీ భాష మార్చుకొని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, నేను హ్యాపీగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? రిగ్గింగ్ జరిగింది అడుగు, ఎక్కడ జరిగింది చెప్తా ఆన్సర్. రిసాలా బజారా, రియాసత్ నగర్, చంద్రాయణ్ గుట్ట, రియాసత్ నగర్, పోలింగ్ బూత్ నంబర్ 40, కార్పొరేటర్ ఇల్లు, పైన ఇల్లు, కింద పోలింగ్ బూతు, పోలీసులు లేరు, ఎవ్వరూ లేరు. నీకు వీడియో కావాలా? వీడియో కూడా ఇస్తా. అయ్యా నా ఫోన్ ఉన్నాయా నీ దగ్గర వీడియోస్? మరి వర్గాలు అంటే ఏంది, ఎంత అన్యాయంగా. సలీం బేగ్ కార్పొరేటర్ సీకర్తానేవు పైన, సలీం బేగ్ కార్పొరేటర్ ఇల్లు, సలీం బేగ్ కార్పొరేటర్ ఇల్లే పోలింగ్ బూతు. వా వర్గాలు ఎందుకయా నీకు? ఇంకా నాకు అర్థం కాక, ఆ బొక్కలోంచి తీసినాం మేము ఫోటోలు, హ్యాపీగా తలుపు తెరుచుకున్నారు, తలుపు తెరుచుకొని లోపల ఉన్నారు క్యాండిడేట్ నలవ జైలు, గంట సేపు పోరాడినాడు, గంట సేపు పోలీసులు కూడా లేరు బయటకు. నేను వచ్చేసరికి మంచి అప్పచెప్పేసిండ్రు వాళ్ళకి, హ్యాపీగా అప్పచెప్పేసిండ్రా వాళ్ళకి. యా ఏం చేద్దాం, ఆస్తి ఇప్పుడు పోలింగ్ అనేది ఎట్లయిపోయిందంటే వాళ్ళ ఆస్తి అయిపోయిందయ్యా, డెమోక్రసీ కాదు ఇది, వాళ్ళ ఆస్తి. అత్తగారింటిని తెచ్చుకుంటారు, ఆ టైంలో వస్తారు మంచిగా గుద్దేసుకుంటారు, మళ్ళీ మంచిగా 5 ఏళ్ళు
ప్రజల డబ్బు తింటా ఉంటారు. మళ్ళీ వస్తారు ఐదేళ్ళకి ఒకసారి, మళ్ళీ ఇట్లా పనులని చేస్తారు. అయితే ఏంటి మేడం, పాతబస్తీ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నారా? పని చేద్దామయ్యా, జూన్ 4కి మళ్ళీ కనిపి, అక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. నువ్వు కూడా కాస్త టెన్షన్ పడు వినబ్బా. అరే మరి అసదుద్దీన్ అడగలేదు ఏమైందో, ఏమన్నాడు మరి? నేనేమో మొత్తం ప్రెస్ మీట్ కూడా చేసుకోలేదంటనే ఏడగలిసిండు నీకు, ఎప్పుడు చెప్పిండు నీకు.